హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర ధార్మిక ప్రదేశాల్లో రిషికేశ్ ప్రదేశం చాలా ముఖ్యమైంది రిషికేశ్లో ఉన్న భూతనాథ్ ఆలయం గురించి చెప్పాలంటే ఇది స్వర్గాశ్రమం ప్రాంతంలో ఉంది మరియు ఈ ఆలయం ఈశ్వరునికి అంకితం చేయబడింది శివుని వివాహానికి సంబంధించిన అనేక ఇతిహాసాలు మరియు మతపరమైన కథల వర్ణనను మనం వింటాం ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న భూతనాథ్ ఆలయానికి సంబంధించి అలాంటి కథ ఒకటి ప్రబలంగా ఉంది భూత్నాథ్ ఆలయం నిర్మాణానికి ఆలయ వింతలకు ప్రసిద్ధి చెందింది కానీ దానికంటే విచిత్రమైన ఆధ్యాత్మిక పౌరాణిక ప్రాముఖ్యత ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందింది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈశ్వరుడు తన భార్య మాత సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఊరేగింపుతో బయలుదేరినప్పుడు శివుని మామ అయిన దక్షుడు పెళ్లి ఊరేగింపుతో ఈ భూతనాథ్ ఆలయంలోనే శివుడిని ఉంచాడని చెబుతారు శివుడు తన కళ్యాణ ఊరేగింపులో అందరితో పాటు రాత్రి ఇక్కడే గడిపాడు ఈ అతీంద్రియ ఆలయం గురించి మరొక విషయం బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ ఉన్న శివాలయం చుట్టూ పది గంటలు ఉన్నాయి ఈ గంటల నుండి వివిధ శబ్దాలు వెలువడతాయి కలిసి మోగించినప్పుడు కూడా భిన్నమైన శబ్దాలను విడుదల చేసే ఈ గంటలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు ఈ ఆలయం చుట్టూ మూడు వైపులా రాజాజీ నేషనల్ పార్క్ ఉంది గుడి చుట్టూ పచ్చని మొక్కలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి భూత్నాథ్ ఆలయం ఏడు అంతస్తుల భవనం మొదటి అంతస్తులో చిత్రాల ద్వారా శివునికి సంబంధించిన కథల వివరణ ఉంటుంది దీంతో పాటు ఈ ఆలయంలోని ప్రతి అంతస్తులో హనుమాన్ నంది మరియు అన్ని దేవతల చిత్రాలను చూడవచ్చు చివరిగా అంటే ఏడవ అంతస్తులో ఒక చిన్న శివాలయాన్ని చూడొచ్చు ఆ ప్రాంగణంలో శివుడు శివుని భూతగణాల ఊరేగింపు చిత్రాల ద్వారా వివరించబడింది ఈ ఆలయంలోని ఏడవ అంతస్తు నుండి రిషికేష్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా మనోహరంగా కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే హరిద్వార్ నుండి ఈ ఆలయం దూరం కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు హరిద్వార్కు రావడానికి మీకు ఏ నగరం నుండి అయినా రైలు బస్సు ఉంటుంది హరిద్వార్ నుండి ఈ టెంపుల్కి రావడానికి ట్యాక్సీ లేదా బస్సు ఎక్కితే ఋషికేశ్ చేరుకోవచ్చు